ఆహా, ఓహో, ఓరి నీ సిగ్గు మండా, నీ సోకులు వగలు చూస్తుంటే పెంట మీద పందిరేసినట్టే ఉంది గాని ఇగో ఈ పాలు తాగించడం మాత్రం మర్చిపోక. చూరుపండు, వస్తున్నానండి. చూరుపండు, వస్తున్నానండి. ఏంట్రా ఆలస్యం? నీదే ఆలస్యం. నేను రెడీ. మేము కూడా రెడీయే. మేము రెడీ అంటావేంట్రా? నువ్వెందుకు? నేను కాదండి, అమ్మాయి లోపల పంపడానికి. తొందరగా పంపించు, ముహూర్తం టైం అయిపోతుంది. ఓరి నీ సిగ్గు మీద పందిరయ్యోయ్, అభంశుభం తెలియని పసిపిల్ల, పందిరెక్కని పిల్లతీగ నీ చేతుల్లో పెడతాను, ఎలా చూసుకుంటావో ఏమో. తెలుసు రవ్వాయ్, ముద్దుల్లో ముచ్చెత్తాను. చూసావు కదా, పగలుని పెట్టాను. సరే గాని దీని సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి. దాదా ఏం జరిగిందిరా? వేరే వేరే గదుల్లో పడుకోండి. అలాగే. ఇప్పుడు వస్తా. చిచ్చిపుచ్చి పుసిని దొంపదగా రూపాయి లడ్డు నేరపాలు చేసావు కదంటే ఎరుకు తిన్నా. నేను ఎరుక్కోను. పోనీ ఈ అరటి పండు తిన. మీ పండు మీరు తినండి, నా పండు నేను తింటాను. అదేంటి సాబన రోజున విడివిడిగా పండు తినకూడదు, ఒకే పండు ఇద్దరు తినాలి. ఉంది, పాలు తాగండి. చాలు చాలే గానే, ఇంక ఈ పది రూపాయలు బుద్ధిగా స్కూల్కి వెళ్ళు. ఏంటో రే సుబ్బయ్య, నీకు చొక్కా ఎందుకురా? జీవితంలో మొట్టమొదటిసారి చొక్కా కుట్టించుకుని వేసుకున్నావురా, నీ బతుకు పందిరి మంత్రం అయిపోయిందిరా. నీకు చొక్కా అత్తి రాలేదురా రే? ఏంటో రే, నన్ను నానా తిప్పలు పెడతావా? దొరికిపోయావరా, దొరికిపోయావరా సుబ్బయ్య? నా మేనకోడల్ని సోపనం రాత్రి మర్డర్ చేశావు. ఆటోండి ఈ పాయింట్ మీద అల్లుతాను చూడు పందిరి. ఇంక మీ నాన్న బతుకు కబ్బాడి 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 కబ్బాడి. ఏంటో చూస్తా పదా. అయ్యో 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 అయ్యో, ఓసి నీ పాద మీద నా పందిరి. ఏంటలా రెచ్చిపోతున్నావంటే? మా నాన్న రోగం కుదిర్చేసావుగా, ఇక మన పెళ్లి అయిపోతే మన జీవితమే మళ్ళీ పందిరి అయిపోద్ది. నేను తీగ, నువ్వు పందిరి. నేను ఇంటా పాకి నిన్ను అల్లుకుపోతాను. నుండు తర్వాత బాగుంది గానీ, అదిగో వస్తున్నాడు, వాడికి ఫైనల్ కోటింగ్ ఇవ్వాలి. లే 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 బాబా, ఒరే సూరి పండు, మా జ్యోతిమాలిని గురించి నేను తిరగని ఊరు లేదు, తిరగని ఈది లేదు, ఎతకని చెరువు లేదు, ఎతకని బావి లేదురా. నీకు కాని కనిపించిందా? ఎట్టా కనపడుద్దండి, కట్నమే లేదన్న కోపంతో నా మేడగోడలు గొంతు పిలిచి చంపేసి మాయం చేశావు కదా. ఆటోమేటి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తా, నిన్ను మర్డర్ కేసులు ఎదిగిస్తా, నీ పాడి మీద పందిరేస్తా. నేను దాన్ని మర్డర్ చేయటం ఏంట్రా? అబద్ధం. అబద్ధం కాదండి, ఊరంతా కుక్కరకోని కోడైకి వస్తుంది. నేను పోలీస్ పండు చెప్పేదండ్రా, అట్ట కూర్చో చెప్తా. కూర్చోరా, కూర్చో, ఇక్కడ పెట్టానా. ఒరే ఎన్నాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారని ఆ కోపంతో నా మీద ఎంత కచ్చ కడతా ఉంటా, ఇవాళ నుంచి నువ్వు చెప్పినట్టల్లా ఎంట. అమ్మా నువ్వు కొంచెం దూరంగా ఉంటావా తల్లి? నానా ఈ రోజు నుంచి నీకు గుమ్మడి గింజంత బెల్లం పెడతా, 12 పంచదార పలుకులు పెడతా, కాకుల దగ్గర ఏరికొచ్చిన పిండాలన్నీ నీ ఇష్టంలో వేస్తా. చెప్పు తీసుకొని కొడతా. చెది దరిద్రుడా, నీలాంటి శరీరాలు పుచ్చుకునేవాడు మరి చచ్చినామను. నేను జైలు పాలైపోతే నా బిడ్డ బతికేమైపోద్రా? నువ్వేం మాట్లాడబెట్టే? సోరిపడు, మా నాన్న ఏమైనా చేయదలుచుకుంటే నన్ను చంపి నా శవం మీద నించినాడు. ఓసని అమ్మ గడుపు మాడ. ఈ సెంటిమెంట్ పందిరేంటి? అవునన్న, నేను చేసిన తప్పులన్నీ క్షమించి నా బిడ్డ మెల్ల తాళి కట్టి దాన్ని ఏలుకొరా నాన్న. నాన్న నువ్వు అన్ని మర్చిపో, నేను వెళ్ళి పళ్ళెం తెస్తాను, ఆయన కాళ్ళు కడిగి కూతున్నట్టం పెట్టుకుని బతికిపోయావు. సిట్ డౌన్.